నిచ్చలా గుండు నిచ్చలా తిరుపతి వెళ్ళేసి వచ్చింది. నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? అలా చూస్తుంది మా నిచ్చలాకి 9 నెలలు నిండిపోవడం వల్ల తిరుపతిలో గుండె అయిపోయింది. ముక్కు పుట్టి వెంట్రుకలు. నీ పేరేం పేరు? చైత్ర. నీకెంత ఏజ్ ఎంత నీకు? 3 సంవత్సరాలా? ఓ ఏం చేస్తున్నావు? అప్పుడే కూర్చుంటుంది. నేను 6 మంత్స్ క్రితం వచ్చేసినప్పుడు దసరా అప్పుడేమో ఓన్లీ ఎప్పుడు పడుకోనే ఉంది. మళ్ళీ ఇంక వచ్చినప్పుడు ఈసారి నిలబడిద్దేమో. వీడేడి అన్ని వేది యూనిఫామ్ వేసుకోలేదు ఏంద్రా ఈరోజు? ఓ శుక్రవారం నీ మన ఇష్టమేగా. ఇప్పుడు బెల్ట్ పెట్టేటప్పుడు వీటిలో నుంచి పెట్టాలా? ఎలా నిలబడిద్ది? కుర్రాడు ఏ క్లాస్ నువ్వు? 3rd క్లాసా? ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియమా? మన పరీక్ష పేపర్ వచ్చిందిగా, ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఎంతకి ఎన్ని వచ్చాయి? ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు చెప్పు. నిన్న ఓ పేపర్ మీ మామయ్య చూశాడు కదా, ఆ పేపర్ అదేంది? మన మీ మామయ్య తిడుతున్నాడు కదరా నైట్. ఆ పేపర్ ఏం పేపర్ అది? పాస్ అయ్యావా? అన్ని అవలేదా? ఫెయిల్ అయిపోయావా? ఊర్రి మొత్తం ఎన్ని సబ్జెక్టులు? మొత్తం 6లో 4 పాస్ అయ్యి 2 ఫెయిల్ అయినావు. మామయ్య కొట్టాడు మరి? వీడి పేరేం పేరు? రే నీ పేరేం పేరు రా? జశ్వంత్. ఇప్పుడు ఈ జశ్వంత్, చైత్ర అక్క, తమ్ముడు. ఈ అమ్మాయి కూడా చిన్నదే కదమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? పడుతుందనా? పడదలే పడదు పడదలే పడదలే, మేము పట్టుకుంటాంలే. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. ఇప్పుడు ముగ్గురు ఒకే ఏజ్ తో ఉన్నారు దగ్గర దగ్గర. అసలు వీళ్ళు రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత ఇంకా మామూలుగా ఉండదు. అవునా? నువ్వు మట్టికి ఏమైనా కొట్టేసినట్టు ఉన్నావు. నువ్వు ఎప్పుడు బడికి వెళ్ళేది ఎప్పుడు చైత్ర? నైట్. నువ్వేం తింటావు? దోశ తింటావా, ఇడ్లీ తింటావా? అబ్బాయి నేను. కూర్చో. నీకు ఫోన్ ఏనా ఇక? ఫోన్ పిచ్చానా? కొట్టు కొట్ట. పడిపోతారు, బోడుగుళ్ళు పడిపోతున్నాయి. బోడుగుళ్ళు సొక్కాలు వేసి బాగా నీట్ గా మొక్కలు తీసి పెట్టాలరా మా అమ్మాయి. పెట్టుకో టోప్ పెట్టుకో పుట్టది. ఏదో వచ్చింది వచ్చింది. ఓకేనా చైత్ర? చైత్ర చూడు, ఫోన్ కాల్ చూడు చైత్ర.
నీకు ఇడ్లీ ఇష్టమా లేకపోతే దోశ ఇష్టమా? దోశ ఇష్టం మమ్మీ. నోట్లోకి కావాలి.